నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. 11వ రోజు కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర, మధ్యాహ్నం వినుకొండలో రోడ్ షో. ఏపీలో దూకుడు పెంచిన ఎన్డీఏ, ఈ నెల 10-11న బాబు పవన్ ఉమ్మడి ప్రచారం. కవిత బెయిల్ పిటిషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ, ఇవాళ తీర్పు వెల్లడించనున్న కోర్టు. ఆరు నూరైన గ్యారంటీలను అమలు చేస్తాం, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్న సీతక్క. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిక, ఖరారు చేసిన కేసీఆర్. రెండోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించనున్న కమిటీ. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశపెట్టిన పథకాలన్నీ కట్ చేస్తారని అన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొనకనమిట్లలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు జగన్ మధ్య జరుగుతున్నవి కావని, ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. 56 నెలలుగా ఫించన్లు ఇంటి వద్దనే అందించామని, కానీ చంద్రబాబు అండుకో వాటిని అర్ధాంతరంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తు వస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బందులు గురిచేశారని జగన్ మండిపడ్డారు. కూటమే అడ్డుకునేందుకు, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్నా. ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాబోయే 5 సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది, మన భవిష్యత్ 2 అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి వెనక్కి పోతామా అని నిర్ణయించే మన ఓటు, ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవి జగన్ కు చంద్రబాబు కు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు, ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్ది పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకు అందరికి గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట, పెన్షన్లు పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట, అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ కు తాను ఫిర్యాదు చేయించింది. పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకునే వాడిని సేడిస్టూ అంటారు. వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్టూ అంటారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్టూ అంటారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద సాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్ విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పామరులో ప్రజాగలం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదని తెలిపారు. 3 రాజధానులను మాట్లాడడానికి జగన్ కు సిగ్గు ఎగ్గు ఉందా అని నిలదీశారు. రోడ్లపై గుంతలు పొడిచలేడు కానీ 3 రాజధానులు అంటారని మండిపడ్డారు. అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు,
ఆస్తి మీది. ఈరోజు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనకు సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాడం, పనులు చేసేవాడం, మనకేం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాడం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు, ప్రజావేదిక కూల్చివేత్తో విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు, తీరని ద్రోహం చేశాడు. అనకాపల్లి వారాహి విజయ యాత్రలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారి అని, ఇసుక దోపిడీదారుడని మండిపడ్డారు. అమ్మఒడి పథకానికి ప్రతి సంవత్సరం కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మరోసారి స్పష్టం చేశారు. తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒక పార్టీ నడపాలంటే చాలా కష్టతరమన్నారు. మంత్రి పదవులు కోరుకుంటే తనకు ఎప్పుడో వచ్చేవని, కానీ తాను రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002 సంవత్సరం వచ్చేటప్పటికి 1,000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1,000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 2021-22 మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలు అయితే, మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి, అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి, ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక క్యాంప్స్టర్ అతను. అలాగే మీ అందరికీ అమ్మఒడి పథకం. వైనాట్ 175 అంటున్న వైసీపీకి ఎన్నికల వేళ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్కు సొంత నేతలే కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షాలతో చేతులు కలిసి ప్రజాక్షేత్ర పోరుకు సై అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకా షాకులు? వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికల పోరుతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. జంపింగ్ జపాంగ్ల కాలం నడుస్తోంది. హైకమాండ్పై ఏమాత్రం అలకబూనినా పార్టీ కండువా మార్చేస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీ ఎంత చేసింది అనేది ముఖ్యం కాదు, మున్ముందు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంటూ ప్రత్యర్థి గట్టుకు చేరిపోతున్నారు. ఏం చెప్పినా ఎంత చెప్పినా డోంట్ కేర్ అంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. ఎన్నికల వేళ సీఎం జగన్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పార్టీ నేతలు. అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి ప్రతిపక్షాలతో జత కడుతున్నారు. అధికారమే లక్ష్యంగా మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు జగన్. అయితే అదే వ్యూహం వైసీపీ కొంప ముంచుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ శిబిరం వీడి ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అయ్యారు. వైసీపీ అధిష్టానంపై అలకబూరిన డొక్క గత కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్ఛార్జ్గా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక విడలేదు. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్యం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఆయన వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరువైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇక అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కూడా తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టీడీపీ కండువా కప్పుకొనున్నారన్న ప్రచారము సాగుతోంది. మాజీ పోలీస్ అధికారి అయిన మహమ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవిచ్చారు. హిందూపురం ఇన్ఛార్జ్గా కొనసాగారు. 4 ఏళ్ల వరకు పనిచేసిన తర్వాత
ఆయన స్థానంలో దీపికను ఇన్ఛార్జ్గా నియమించడంతో పాటు ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో పాటి విడినట్లు సమాచారం. హిందూపురం నియోజకవర్గంలో వర్గపోరు అధికం. ఈ క్రమంలోనే ఇక్బాల్ను తప్పించిన హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటిచ్చింది. ఆమె భర్తరెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రెండు వర్గాలుగా కలిసి వస్తుందని ఎత్తుగడ వేసింది. ఇటీవలి కాలంలో ఇక్బాల్కు పార్టీ కార్యక్రమాలకు పిలుపు రాకపోవడం పూర్తిగా పక్కన పెట్టడంతో ఆయన అవమానంగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవిని వద్దనుకొని రాజీనామా చేశారని తెలుస్తోంది. నన్ను హిందూపురంలో అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిలబెట్టనందుకు కాదు, మీరు తొలగించినప్పుడు అమర్యాదకరంగా నాకు చెప్పకుండానే ఒక వ్యక్తిని పిలిపించి ఇంక చెప్పకనే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం, ఒక అధికారిగా మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసి తర్వాత వర్క్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ పనిచేసి నా నుంచి ఒక మైనారిటీ కోసం ఏం చేయాలి అనేది ఆయన చేయకపోవడం, ఏదో పరదాల చాటలో ఉండడం కాదు, మా పొత్తు లేదు అంటూనే ఏ విధంగా పొత్తులతో నడిపిస్తున్నారు ఏ విధంగా అని ప్రజలు ఎవరు మైనారిటీ నమ్మే స్థితిలో లేరు. ఎవరు నేను కూడా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ మైనారిటీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సంక్షేమం కోసం పరిణతి చెందిన నాయకుడు రాజనీతిజ్ఞుడు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నాయకుడి దగ్గర చేస్తే మంచిది, ఆయన అనుభవం స్టేట్కి మంచిది, వ్యవస్థలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో 2-3 రోజులు చేరుకున్నాను. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తంతో చేయి కలిపారు. అలాగే పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని విడారు. వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఇలా వరుసగా నేతలు పక్క పార్టీల వైపు చూస్తుండటంతో వైసీపీ అగ్రనేతలు కలవరపడుతున్నారు. వలసలు ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 175 ముచ్చట దేవుడెరుగు, కానీ ఓటమి తప్పదన్న గుబులు మొదలైంది. మూలిగై నక్క మీద తాటికాయ పడ్డట్టుంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం పోయి అయోమయంలో ఉన్న అధిష్టానానికి గులాబీ నేతలు షాకుల మీద షాకులిస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్షకు ముగ్ధులవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతుంది, కలకలలాడే గులాబీ వనం వాడిపోతుంది. తెలంగాణలో రాజకీయాలు యమరంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవత్తరంగా రక్తి కట్టిస్తున్నాయి. అధికారం తారుమారయ్యేసరికి బీఆర్ఎస్ నేతలంతా పార్టీకి పంగనామం పెట్టి పక్క పార్టీలో జంపవుతున్నారు. ఇప్పటికే కేకే, కడియం, దానం నాగేందర్ వంటి నేతలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు క్యూ కట్టగా, అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తంతో చేయకలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి హాజరైన తెల్లం వెంకట్రావు తుక్కగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత అధికారికంగా రేవంత్ సమక్షంలో హస్తంగూడికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్తో జతకట్టడంతో గులాబీ శిబిరం ఖాళీ అయింది. ఇక తెల్లం ఫిరాయింపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు 5,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా బీఆర్ఎస్తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన చలో మేడిగడ్డ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కైవసం చేసుకునేసరికి ప్లేట్ ఫిరాయించారు తెల్లం వెంకట్రావు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉంటూ వారికి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పొంగులెట్టితో కలిసి కాంగ్రెస్లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఉండడంతో తనకు సీటు రాదని భావించిన తెల్లం బీఆర్ఎస్ కూటికి చేరారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి పోటీ చేసి వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాలం కలిసి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుండి గులాబీ పార్టీకి కలిసి రావడం లేదు. అక్కడ 2014 కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018 ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచారు.
2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. అయితే జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకొని మంత్రిగా అవకాశం ఇచ్చారు. పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది గులాబీ పార్టీ. అయితే తీరా 2023 ఎన్నికల సమయం వచ్చేసరికి బీఆర్ఎస్ తో విభేదాల కారణంగా పొంగులేటి తుమ్మల ఇద్దరు గులాబీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటుగా రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకొని మంత్రిగా బాధ్యతలు చేతపట్టారు. అయితే ఈ ఎన్నికల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా ఆ ఎమ్మెల్యే సైతం హస్తంతో జతకట్టడంతో బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే దానం కడియంలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలు ఇప్పుడు పార్టీ వీడిన తెల్లం వెంకట్రావుపై కూడా అనర్హత వేటుకు సిద్ధమవుతోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ను స్పీకర్ లెక్కలోకి తీసుకుంటారా, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ అవడంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏ నిజాలు బయట పెడతాయన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకు పోలీసు అధికారుల చుట్టూ నడిచిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సర్వర్ల చుట్టూ తిరగబోతుంది. మరి సర్వర్ల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూడనున్నాయి, అప్పుడైనా అసలు సూత్రధారులు బయటపడతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. నిందితుల నుంచి కీలక విషయాలను కక్కిస్తున్న దర్యాప్తు బృందం ఇప్పుడు సర్వర్లపై ఫోకస్ పెట్టింది. ట్యాపింగ్కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చేస్తున్నారు. ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం నోటీసులు అందజేశారు. ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్రావు సర్వర్లన్నీ అమర్చినట్లు గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం రాధాకిషన్రావు నుంచి కూపిలాగుతున్నారు. ప్రధానంగా ఎస్ఐబి ఆపరేషన్పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఎస్ఐబిలో 2 లాగర్ రూమ్స్ నుంచి ప్రణీత్రావు 17 కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాడని గుర్తించారు. ఇందుకోసం అనధికారికంగా ఇంటర్నెట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ప్రైవేట్ వ్యక్తులతో ఇన్స్టాల్ చేయించాడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్కులు ధ్వంసం కావడంతో సాంకేతిక ఆధారాల సేకరణలో దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో నిందితుల వాంగ్మూలాలు ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం బేగంపేటలోని ఎస్ఐబికి అనుసంధానమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. మరోపక్క సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఓఎంఎల్సీ కోట్ల రూపాయలు సమకూర్చారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు ఆ అతడికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్ కేసులో సరైన ఆధారాలు లభించకపోతే ఈ దర్యాప్తు ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే హ్యూమన్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతుంది దర్యాప్తు బృందం. ఇందుకుగాను నిందితులతో పాటు ఎస్ఐబి విధులు నిర్వహించిన సిబ్బంది ఆపరేషన్లో పాల్గొన్న పోలీసుల నుంచి కూపిలాగి అసలు సూత్రధారులెవరో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి గత కొన్నాళ్లుగా నిందితుల నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులకు అసలు దోషులు చిక్కుతారా, హార్డ్ డిస్క్ల ధ్వంసం కావడంతో మరేదైనా టెక్నాలజీతో అసలు విషయాన్ని రాబడతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
పశ్చిమ బెంగాల్లో 2024 లోక్సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పోకడలకు మమతా బెనర్జీ అహంకార ధోరణుల మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్ల అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను చిత్తు చేసిన తాను బీజేపీని కూడా ఒంటి చేత్తో ఎదుర్కొంటానన్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. స్కామ్లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి 30 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్టు కాంగ్రెస్లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ను ఎదిరించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. 2019లో 22 నియోజకవర్గాలలో నెగ్గిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి సగం స్థానాలైనా నెగ్గుతుందా అనేది అనుమానమే. వరుస స్కామ్లు, స్కామ్లలో చిక్కుకున్న వారిని రక్షించే వైఖరి, నార్త్ 24 పరగ్నాల జిల్లా సందేశ్ ఖలీలో భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ షాజహాన్ షేక్ ను రక్షించేందుకు చేసిన యత్నాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అతన్ని టీఎంసీ నుంచి బహిష్కరించి పార్టీపై ప్రజాగ్రహం తగ్గలేదు. 2019లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్టులకు ఒక్క సీటు దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. అలాగే భగబంగోలా, బారానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7 జూన్ 1 ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ ఎన్నికలు తొలి దశలో ఏప్రిల్ 19 కూచ్బెహార్, అలిపుర్దువాస్, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్ 26 డార్జిలింగ్, రాయ్గంజ్, బాలూర్ఘాట్ స్థానాలకు, మే 7 మూడో దశలో మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశలో మే 13 జహరాంపూర్, కృష్ణానగర్, రాణాఘాట్, బర్ధమాన్ పుర్భా, బుర్ధువాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్ స్థానాలకు పోలింగ్. ఐదో దశలో మే 20 బంగావ్, బర్కాపూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్ నియోజకవర్గాలకు పోలింగ్. మే 26 ఆరో దశలో తుమ్లుక్, కాంతి, ఘాటల్, జున్గాం, మేదినీపూర్, పురులియా, బంకూరా, బిష్ణుపూర్ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1 చివరి దశలో డమ్డమ్, బరాసత్, బసీర్హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్పూర్, కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్తో ఎన్నికలు పూర్తి. పశ్చిమ బెంగాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్ మిల్లు కార్మికులు, జూట్ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు, జూట్ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు అటు టీఎంసీ, ఇటు బీజేపీ తంటాలు పడుతున్నాయి. ఇక బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలసలు ఎక్కువే. వీరిలో బంగ్లా నుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్లలో చేర్పించి లబ్ధి పొందుతుందనే ఆరోపణ టీఎంసీపై ఉంది. మమతా బెనర్జీ పార్టీ సీఏఏ వ్యతిరేకించడానికి ఇది ఓ కారణం. ఇటీవల కాలంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయడం లేదని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలు చేరినా సీట్ల పంపిణీకి వచ్చినప్పటికీ ససమేరా అంతే. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ను పోటీ పెట్టడం విశేషం. ఒకప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ మోదీ చరిష్మా పుణ్యమా అని బలపడింది. దాదాపు అన్ని సీట్లలోనూ పోటీ చేసే స్థితికి చేరింది. సీఏఏ తమకు అనుకూలించే అంశం కాగలదని బీజేపీ భావిస్తుంది. హిందుత్వ అజెండా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించింది. ఇక టీఎంసీకి గట్టిపోటీ ఇస్తుంది. ఇక మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గితేలే అన్నట్లుగానే సాగుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ తన ముఖం గుర్తించుకుని టీఎంసీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ సభ్యత్వం నుంచి బహిష్కరణ పొందిన మహువా మొయిత్రాయికే కృష్ణానగర్ సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు.
సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూటమిగా కొన్ని సీట్లకే పరిమితమయ్యాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ముస్లింలు ప్రత్యేకంగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు చతుర్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. విజేతలెవరో జూన్ 4 తేలనుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణును కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. సాధారణంగా 2 ఒకసారి మా ఎన్నికలు జరుగుతాయి, కానీ ఎన్నికలకు వెళ్లకుండానే ఏకగ్రీవంగా విష్ణును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్లో గెలిచిన వాళ్లంతా రాజీనామా చేశారు.